అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ బోల్డ్. డియర్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వీడియోలో ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నాను. ఈ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, చాలామంది చాలా రోజుల నుంచి మన ఛానల్లో కామెంట్స్ చేస్తూ ఉన్నారు, నాకు పర్సనల్గా వాట్సాప్లో కూడా చాట్ చేస్తున్నారు, బ్రదర్ సెకండ్ హ్యాండ్ కార్స్ సంబంధించి మీరు రివ్యూస్ చేయండి, ఎవరైతే కార్లు కొనాలనుకుంటున్నారో ఎక్కడ మీరు సజెస్ట్ చేస్తారు, ఏ కార్ల కంపెనీ దగ్గర ఎగలేసి మీకు మమ్మల్ని కొనమని చెప్పేసి చెప్తారు, ఏ డీలర్ని మీరు సజెస్ట్ చేస్తారని చెప్పేసి నన్ను చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. ఈరోజు వీడియోలో దానికి సంబంధించిన ఒక క్లారిటీ అయితే నేను ఇవ్వబోతూ ఉన్నాను, ఒక ఆపర్చునిటీ అయితే నేను మన ఛానల్ ద్వారా ఇవ్వబోతూ ఉన్నాను మన ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఈ ఆపర్చునిటీ ఏంటి అంటే, ఎవరైతే యూజ్డ్ కార్ పర్చేస్ చేయాలి అని అనుకుంటున్నారో, ఎవరైతే యూజ్డ్ కార్ అమ్మాలి అని అనుకుంటున్నారో, వాళ్లకు మన ఛానల్ త్రూ నేను ఒక హెల్ప్ చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఆ హెల్ప్ ఏంటి అంటే, మీరు వెహికల్ని అమ్మాలి అని అనుకున్నప్పుడు మీరు నన్ను ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న ఈ నెంబర్కి అయితే అప్రోచ్ అవ్వండి. వాట్సాప్లో నేను మిమ్మల్ని కనెక్ట్ అవుతాను. ఎవరైతే వెహికల్ అమ్మాలని చెప్పేసి మనం బయట డీలర్ దగ్గర కానీ లేకపోతే ఒక కంపెనీ దగ్గర కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, ఖచ్చితంగా వెహికల్ని అయితే ఇన్స్పెక్ట్ చేస్తారు. ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు పక్కన అక్కడ వెళ్ళినప్పుడు ఒక నోటీస్ అయితే ఉంటుంది. ఆ నోటీస్ ఏంటి అంటే, ఇక్కడ ఈ వెహికల్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది అన్నదానికి మాకు సంబంధం లేదు, ఇక్కడ దానికి సంబంధించిన ఇన్స్పెక్షన్ మీరే చేసుకోవాల్సి ఉంటుంది అన్న ఒక నోటీస్ అయితే ఉంటుంది. బట్ మన దగ్గర అటువంటి నోటీస్ కానీ అలాంటిది కానీ ఏది ఉండదు. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ నేను మధ్యలో ఒక మీడియేటర్ లాగా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా, ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో వాళ్ళకు, ఎవరైతే అమ్మాలి అనుకుంటున్నారో వాళ్ళకు ఒక మధ్యలో ఒక వారధిలాగా మిమ్మల్ని కనెక్ట్ చేసి, అమ్మాలనుకున్న వాళ్ళకి లాస్ లేకోకుండా, కొనాలనుకున్న వాళ్ళకు కూడా లాస్ లేకోకుండా నేను మీకు కనెక్ట్ చేసి ఫ్రీగా ఈజీగా చేయాలని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నానండి. ఎందుకు అంటే, యూజ్డ్ కార్ కానీ లేకపోతే కార్ కొనాలన్నది ప్రతి ఒక్కరి కల. యాక్చువల్గా నేను పర్చేస్ చేసింది కూడా యూజ్డ్ కారే, బట్ నాకు చాలా బెస్ట్ ప్రైజ్లో అయితే నాకు వచ్చేసింది. ఓకే, బట్ అలా చూస్ చేసుకోలేక చాలామంది చీటింగ్ అయితే గురవుతున్నారు. మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం చాలా 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 యూట్యూబ్ ఛానల్స్లో, ఓకే ఈ కార్ వచ్చేసి ఇది ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, దాని కార్ నెంబర్ ప్లేట్ ఇది, ఆ కార్ చుట్టూ ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఓకే ఈ కార్ కింద పెట్టచ్చు అని చెప్పేసి అనగానే, కొంతమందికి ఫస్ట్ టైం కార్ ఎవరైతే కొనాలనుకుంటారో వాళ్ళకి తెలియదు, ఓకే ఆ కార్కి అంత వాల్యూ మనం పెట్టచ్చా పెట్టకూడదా, ఆ కార్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా యాక్సిడెంటల్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా యాక్సిడెంట్స్ జరిగాయా ఏంటి, లేకపోతే ఆ కార్ పైన ఏమైనా యాక్సిడెంటల్ కేసెస్ ఉన్నాయా ఏంటి అని చెప్పేసి చాలామంది ఆలోచించుకోండి. ఫస్ట్ టైం కారు కొనాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఎంతుజియాజంతో ఆ ఇంట్రెస్ట్తో డైరెక్ట్గా ఆ కార్ కొనడానికి అయితే వెళ్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో మోసపోతూ ఉంటారు ఆ కార్ పర్చేస్ చేసిన తర్వాత. ఓకే యాక్చువల్గా ఆ కార్ నేను 100,000 రూపాయలు కొనాల్సింది, 150,000 కొన్నానే, 170,000 కొన్నానే అని చెప్పేసి అయితే చాలా బాధపడిపోతూ ఉంటారు. లేకపోతే 3 లక్షలు కొనాల్సిన కార్ నేను 4.5 లక్షలు కొన్నానే, నాకు దాని గురించి తెలియక నేను అలా పడిపోయాను అని చెప్పేసి అయితే చాలామంది నాతో పాటు కూడా షేర్ చేసుకున్నారండి. నేను ఇస్తున్న ఈ ఆపర్చునిటీని అయితే మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఎవరైనా కార్ అమ్మాలి అనుకున్న వాళ్ళకు ఇక్కడ ప్రాసెస్ చెప్తున్నాను చూడండి. మీరు అమ్మాలి అనుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఆ వెహికల్ని నేను ఇన్స్పెక్ట్ చేస్తేనే నేను వాటిని సజెస్ట్ చేయగలుగుతాను. అంటే పర్సనల్గా నేను ఆ వెహికల్ని చూసిన తర్వాత నా దగ్గర ఉన్న మెకానికల్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత మాత్రమే మీ వెహికల్ని నేను పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళ వరకు నేను తీసుకెళ్లగలుగుతాను. ఒకటేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెహికల్ నాకు నచ్చాలి. ఎందుకు అంటే, నేను ఎవరికైతే సజెస్ట్ చేస్తున్నానో వాళ్ళు కొనాలనుకుంటున్న వాళ్ళకి రవితేజ మీద ఉన్న ఒక నమ్మకం అని చెప్పేసి కోల్పోకూడదు. కాబట్టి మీరు అమ్మాలనుకుంటున్న వెహికల్ మీకు ఖచ్చితంగా గ్యారంటీగా మీకు ఆ కార్ పైన నమ్మకం ఉండి, ఒకటే చెప్తున్నానండి, మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ వెహికల్కి సంబంధించిన వీడియో ఇన్స్పెక్షన్ ఉంటుంది, దాంతోపాటు కూడా టెస్ట్ రైడ్ ఉంటుంది, దాంతోపాటు కూడా ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, దాన్ని మ్యానిపులేట్ చేశారా లేదా, దాని యొక్క ఓడోమీటర్ రీడింగ్ అని చెప్పేసి కూడా తెలుసుకునే టెక్నీషియన్స్ అని చెప్పేసి మా దగ్గర ఉన్నారు. దానికి సంబంధించిన ఎలా ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పేసి అయితే మా దగ్గరైతే ఉన్నారు. మీరు ఎవరైతే అమ్మాలి అనుకుంటున్నారో, మీ కార్ జెన్యున్ కార్, నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవండి, నాకు మీరు ఏదైనా అమ్మాలనుకుంటున్నారు అనుకోండి, దాంట్లో ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే మీరు మాతో షేర్ చేసుకోండి, లేకపోతే దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ అని చెప్పేసి మేమే నోటీస్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. దానికి సంబంధించిన వీడియో ఇన్స్పెక్షన్ అని చెప్పేసి జరుగుతుంది. అదే రోజు నాకు నేను సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే నేను వెహికల్ని పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టేసి మీకు చాలా షార్ట్ టైంలోనే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ వెహికల్ అని చెప్పేసి సేల్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఎవరైతే కొనాలి అని అనుకుంటున్నారో, మీ యొక్క బడ్జెట్ ఏంటి, మీరు ఏ కార్ కొనాలి అనుకుంటున్నారో అన్న విషయం గురించి మాత్రం ఖచ్చితంగా
మీరు వాట్సాప్లో షేర్ చేసుకోండి. వాటికి సంబంధించి నేను నోట్ డౌన్ చేసుకుంటాను. ఎవరికైతే ఏ కార్ అవసరం ఉందో వాళ్ళకి నేను ఆ కార్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను మీకైతే సజెస్ట్ చేస్తానండి. రైట్, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో. ఎవరైనా యూజ్డ్ కార్ కొనాలి అనుకున్నా లేకపోతే అమ్మాలి అనుకున్నా కూడా మీకు ఒక ప్లాట్ఫామ్ అయితే నేను ఇవ్వాలని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడు కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.